నమస్తే చంద్రబాబు కూడా అర్థమైంది మరి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకు సమజైత లేదు ఏంది అని అనుకుంటున్నారా దీనికి సంబంధించి ఏంటంటే ఇటీవల గత కొద్ది నెలల నుంచి మనం చూస్తుంటే చంద్రబాబు నాయుడు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పదే పదే మాట్లాడుతున్నాడు తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందింది అనే విషయంలో ఇప్పుడు మనము నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్కి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చెప్పుకోలేని విధంగా అంతకన్నా ఎక్కువగా బీఆర్ఎస్కి ప్రచారం చేసి పెడుతుంది ఈ మధ్య కాలంలో ఎవరైనా ఉన్నారంటే అది మనము చంద్రబాబు నాయుడు అనుకోవచ్చు ఆంధ్రాలో ఏ మీటింగ్ జరిగినా ఆయన అక్కడికి పోయిందంటే ఇటీవల ప్రస్తావిస్తున్న విషయాలు ఏంటంటే తెలంగాణ నెంబర్ వన్గా ఉంది పరిశ్రమలలో నెంబర్ వన్గా ఉంది ఐటీలో నెంబర్ వన్గా ఉంది అదేవిధంగా వ వరి ఉత్పత్తిలో నెంబర్ వన్గా ఉంది అక్కడ భూముల రేట్లు ఏ విధంగా పెరిగినాయి అని చెప్పి ప్రతి సందర్భంలో తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎట్లా మాట్లాడిండు ఆయన తెలంగాణ ఏర్పాటు అయితే ఏ విధంగా పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన మాట్లాడింది మనం ఒకసారి గుర్తు చేసుకుంటే తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత అభివృద్ధి అనేది సాధ్యం కాదు హైదరాబాద్ అనేది ఆగమాగం అయిపోతుంది ఇక్కడ మత ఘర్షణలు జరుగుతాయి హైదరాబాద్ అనేది అభివృద్ధి చెందదు అని చెప్పి ఆయన పదే పదే మాట్లాడిండు ఆయనే కాదు ఆయన అండ్ ఆయన కో ఆయన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇదే విషయం చెప్పారు సాధారణంగా చంద్రబాబు నాయుడు ఎవరిని పొగడడు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది వచ్చినా ఏం చేసినా అది నేనే చేసిన అని చెప్పుకునే వ్యక్తిత్వం ఆయనది గతంలో మనం చూసినాం ఫోన్ నేనే తీసుకొచ్చిన అంటాడు కంప్యూటర్ నేనే తీసుకొచ్చిన అంటాడు హైదరాబాద్ను నేనే కట్టిన అంటాడు ఇట్లా ఆయన వ్యాఖ్యలకు సంబంధించి సోషల్ మీడియాలో అయితే చాలా జోకులు మనం చూస్తుంటాం ఇటీవల కేటీఆర్ అయితే స్వయంగా నిండు అసెంబ్లీల ఎర్రగడ్డ అనే ప్రస్తావన కూడా తీసుకొచ్చింది అంటే ఆ స్థాయిలో ఆయన మీద జోకులు ఉంటాయి అంటే ఏ విషయాన్నైనా నేనే చేసినా నేనే చేసినా అని చెప్పే వ్యక్తి ఆయన అలాంటి చంద్రబాబు నాయుడులో గత ఎనిమిది నెలల నుంచి మనం చూస్తుంటే ఒక తీవ్రమైన మార్పు అది కూడా ఏమవుతుందంటే పరోక్షంగా అంటే చంద్ర ఏ కేసీఆర్ అయితే ప్రభుత్వం ఇక్కడ బీఆర్ఎస్ అభివృద్ధి చేసిందో కేసీఆర్ పేరు ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినప్పటికీ ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రతిక్షణం తెలంగాణ అభివృద్ధి చెందిందనే విషయాన్ని అయితే చెప్తున్నాడు ఎందుకంటే అక్కడ జగన్ను విమర్శించాలనే క్రమంలో తెలంగాణ అభివృద్ధిని ప్రస్తావిస్తూ తెలంగాణ అభివృద్ధి చెందిందన్న విషయాన్ని మొదటిసారి ఆయన నోటి నుంచి ఆయన కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా అభివృద్ధి చేయగలరు ఆయన కన్నా ఎక్కువ అభివృద్ధి చేయగలరు ఆయనకన్నా ఎక్కువ విజన్ విజనరీతో పనిచేయగలరు అనే విషయానికి ఆయనకి ఇన్ని రోజుల తర్వాత అర్థమైంది అందుకని గత కొద్ది రోజుల నుండి పదే పదే తెలంగాణకు సంబంధించి మాట్లాడుతున్నాడు దీని చూస్తుంటే మనం చాలా తెలంగాణకు సంబంధించిన చాలామంది ఆనందపడాల్సిన విషయం ఎందుకంటే ఏ నోటితోనైతే తెలంగాణ అభివృద్ధి చెందదని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇలా ప్రతి అంశానికి సంబంధించి మాట్లాడుతున్నాడు ఒక హైదరాబాద్ గురించే కాదు సాధారణంగా చంద్రబాబు అంటే హైదరాబాదు ఐటీ అది నేనే చేసిన అది అని చెప్పి మాట్లాడే వ్యక్తే ఆయన అలాంటి వ్యక్తి ముందు మొన్నటి వరకు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పదే పదే హైదరాబాద్ అభివృద్ధి నేనే చేసిన ఐటీ అని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తి ఆ తర్వాత మళ్ళీ స్వరం మారింది ఈ మధ్య మనం చూస్తుంటే తెలంగాణ రైతుల ప్రభుత్వానికి రైతుల మీద ప్రేముంది అంటున్నాడు రైతుల మీద ప్రేముంది అని చెప్పి అంటే ఒక హైదరాబాద్ రిలేటెడే అభివృద్ధి కాదు రైతులకు సంబంధించి కూడా ఇక్కడ అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని ఆయన గుర్తించాడు గుర్తించి కొద్ది రోజుల క్రితమేమో తెలంగాణ ప్రభుత్వానికి రైతుల మీద చాలా ప్రేమ ఉందని చెప్పిండు ఇటీవల ఒక రెండు మూడు రోజుల క్రితం మాట్లాడుతూ ఏమంటున్నాడంటే తెలంగాణకు సంబంధించి వరి ఉత్పత్తిలో మనం ఏ స్థాయికి చేరినం విషయాన్ని ఆయన్నే లెక్కలతో సహా చెప్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో వరి ఉత్పత్తి ఏ విధంగా తగ్గింది తెలంగాణలో ఏ విధంగా వరి ఉత్పత్తి పెరిగింది అన్న విషయాన్ని మొత్తం లెక్కలతో సహా ఇక్కడ ప్రభుత్వం కన్నా చాలా డీటెయిల్ వివరాలతోనే ఆయన అక్కడ చెప్తున్నది మనం చూసుకోవచ్చు అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు మీద చాలా చర్చ నడుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎంత ఉపయోగకరం అనేది చాలా సందర్భాలలో సీఎం కేసీఆర్ చెప్తుంటే కొంతమంది ఇక్కడున్న కుహన మేధావులు కావచ్చు ఇంకొంతమంది తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కాళేశ్వరం ఒక గుదిబండ అని చెప్పి వ్యాఖ్యలు చేసిన విషయం చూసినాం కానీ ఇలా చంద్రబాబు నాయుడు మరి కొంతమంది ఆయనను ఎవరైతే విజనరీ అని చెప్పి మాట్లాడుకుంటారు ఎవరైతే ఆయన పెద్ద గొప్ప లీడర్ అని చెప్పి భావిస్తారో వాళ్ళు కాళేశ్వరానికి సంబంధించి ప్రాజెక్టును విమర్శించిన వ్యక్తులు ఎవరంటే మనం మొన్ననే చూసుకోవచ్చు జయప్రకాశ్ నారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన కాళేశ్వరానికి సంబంధించిన ప్రాజెక్టును విమర్శించిన వ్యక్తి మరి ఇవాళ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో వాటరు చాలా ఈజీగా వాటర్ వెళ్ళే అవకాశం ఉన్న చోట కూడా వాటర్ను సరిగా అక్కడి ప్రభుత్వం తీసుకోలేకపోతుంది రైతులకు అందించలేకపోతుంది అదే తెలంగాణ చాలా ఎత్తు ప్రదేశంలో ఉంటుంది అలాంటి ప్రదేశంలో ఉన్న ప్రాంతం నుంచి కూడా ఇలా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటర్ని తీసుకొచ్చి వ్యవసాయ రంగంలో తెలంగాణ నెంబర్ వన్గా మారిందని చెప్పి ఆయన చెప్తున్న మాట అంటే మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు మరి చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత మరి ఆంధ్రజ్యోతికి ఏమవుతుంది జే జయప్రకాష్ నారాయణకి ఏమవుతుందంటే మనం అర్థం చేసుకోవచ్చు అది అక్కడ కేసీఆర్ ఉన్నాడు కనుక వాళ్ళ మనసు ఒప్పట్లేదు స్పష్టంగా చంద్రబాబు నాయుడు మాటలలో కూడా చూస్తే ఎప్పుడూ కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా హైదరాబాద్ను నేనేదో డెవలప్ చేసిన అని చెప్పే క్రమంలో ఆయన చాలా విషయాలు మాట్లాడుతున్నాడు కానీ ఇటీవల కొంచెం రియలైజ్ అయినట్టున్నాడు ఏమైందంటే మిగతా రంగాల గురించి కూడా మాట్లాడుతున్నాడు భూములకు సంబంధించి కూడా మనం చూస్తే మొన్ననే భూముల విషయంలో ఆయన మాట్లాడింది ఏంటంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే అక్కడ ఇరిగేషన్ కానీ అక్కడ పరిశ్రమలు కానీ అక్కడ సర్వీస్ సెక్టార్ కానీ ఇట్లా ఏ రంగాలకు సంబంధించి ఆ అన్ని రంగాల అభివృద్ధి చెందినప్పుడే ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతాయని చెప్పి ఆయన మాట్లాడిండు అదేవిధంగా తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ ఒక ఎకరం తీసుకుంటే అమ్మి ఆంధ్రలో యాభై ఎకరాలు కొనొచ్చు అని చెప్పిండు అంటే ఇక్కడ ఒక ఎకరం భూమి ఆ రేట్ ఎందుకు పలుకుతుందంటే ఆయన మాటల్లోనే చెప్పుకోవచ్చు అభివృద్ధి ఏ విధంగా సాధ్యమైంది ఏ విధంగా జరిగిందని తెలంగాణ ఆగమైపోతుందని చెప్పి తొమ్మిదేళ్లలోనే ఇలా చంద్రబాబు నోటి నుంచి మనం నెంబర్ వన్ తెలంగాణ మా రాష్ట్రం మారింది అని చెప్పి అనుకున్నామంటే దాని కృషి ఎవరిది మరి ఎవరు సాధించారు అనేది ఒకసారి తెలుసుకోవచ్చు కానీ మరి ఏ ఏజెంట్ అని చెప్పబడుతున్నారో ఇప్పుడు మనకు చంద్రబాబుకి సంబంధించి రేవంత్ రెడ్డిని చాలామంది ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏజెంట్ అంటారు అదేవిధంగా ఆయన కూడా ఆయన నా గురువు అని చెప్పుకున్న వ్యక్తి ఇలా ఆ గురువే తెలంగాణ అభివృద్ధి చెందిందని పదే పదే మొత్తుకుంటున్నాడు ఎవరు చెప్పకుండానే ఎవరు అడగకుండానే తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పి మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనం మొన్నటిదాకా ఐటీ అన్నాడు ఈ మధ్య వ్యవసాయం అంటున్నాడు మీరు కొద్ది రోజులలో చూస్తే ఇంకొద్ది రోజులు పోతుంటే ఆయన మనకు సంబంధించిన ఉచిత కరెంటు గురించి కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా అభివృద్ధికి సంబంధించిన విషయాల మీద ఆయన ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉంటుంది మరి ఆయన అట్లా మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఏమో వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాళేశ్వరం గుద్దిబండి అంటాడు తెలంగాణలో అభివృద్ధి జరగలేదు అంటాడు తెలంగాణకు సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తలేదని చెప్పి మాట్లాడతాడు మరి ఏం చేయనప్పుడు చంద్రబాబు లాంటి వ్యక్తి ఒకసారి ఎవరినైనా మిగతా వాళ్ళని ప్రశంసిస్తాడా ప్రపంచంలో ఏ చేసినా నేనే అనే వ్యక్తి ఇలా కేసీఆర్ను ప్రశంసించాలంటే ఆయన మనసు ఎందుకంటే గతంలో కేసీఆర్ ఆయన మంత్రివర్గంలో పనిచేసిండే కనుక నా శిష్యుడు అని చెప్పి ఏదో గర్వంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు కానీ నాకన్నా గొప్ప అని చెప్పుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలేదని అలాంటి వ్యక్తి అలా తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డికి ఏమైంది అంటే స్పష్టంగా అర్థమైపోతుంది రాజకీయాల కోసం తప్ప రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ అభివృద్ధిని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది ఏదో మీది మాటలకు మాత్రమే మాట్లాడుతున్న పరిస్థితి ఇక కిషన్ రెడ్డి గారి గురించి చూస్తే కూడా కిషన్ రెడ్డి గారికి సంబంధించి చూస్తే బీజేపీగా వాళ్ళు చేసేది లేదు అయ్యేది లేదు పోయేది లేదు ఇక ఆయన గురించి అయితే సోషల్ మీడియాలో బీభచ్చమైన జోకులు నడుస్తుంటాయి కురుకురే మంత్రి అంటారు ఆయనను లేకపోతే లిఫ్ట్ జాతికి అంకితం చేసిన వ్యక్తి అంటారు ఆయన కూడా ఇలా తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి మీద జరగలేదని చెప్పి మాట్లాడతాడు మరి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లా ఏమన్నా మీరు చెప్పుకోవడానికి ఏమన్నా ఉన్నాయా అని చెప్పి అడిగితే ఒక్క విషయం లేదు వాళ్ళ దగ్గర కానీ తెలంగాణకు సంబంధించి ప్రత్యర్థులు ఎవరైతే తెలంగాణ అభివృద్ధి చెందదని చెప్పి అనుకున్నారో ఎవరైతే బద్ద ప్రత్యర్థులని బద్ద విరోధులని చెప్పుకుంటున్నారో వాళ్ళు ఇవాళ తెలంగాణ అభివృద్ధి మీద ప్రశంసలు గురిపించిన తర్వాత ఈ కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళకేమైతుంది ఈ బీజేపీ వాళ్ళకి ఏమైతుందంటే పక్కా రాజకీయ అవసరాలు తప్ప ఇంకొకటి ఏం లేదు ఇక మనం మేధావిగా చెప్పబడుతున్న జయప్రకాష్ నారాయణ గారి గురించి కూడా మాట్లాడుకున్నాం నిన్న మొన్న ఒక మనం మాట్లాడుకున్న మెట్రో వద్దన్నాడు ఆయన ఒక మెట్రోనే కాదు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దంటాడు ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతామంటే వద్దంటాడు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఇక ఈ విధంగా కొంతమంది ఒక ముఠాలాగా తయారయ్యి చేస్తున్న క్రమంలో ఈ ప్రతిపక్ష పార్టీలకు వాళ్ళు కొమ్ముగాస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే వాళ్ళకి మనసున పడతలేదు మనమేమో ఇట్లా చేస్తున్నాం చంద్రబాబు నాయుడు పోయి తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్తున్నాడు ఇది బాబు అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంది మొత్తానికి గత కొద్ది రోజుల నుండి చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలను చూసిన తర్వాత తెలంగాణ అభిమానులు చాలామంది ఈ వ్యాఖ్యలు చూసి మనల్ని తిట్టినోడే పొగుడుతుంటే ఆ కిక్కే వేరప్ప అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వ్యాఖ్యలు అదేవిధంగా వైరల్గా చాలా వీడియోలు పోతున్నాయి ఆ విధంగా మొత్తానికి తెలంగాణ అభివృద్ధి చెందిందని చంద్రబాబు ఒప్పుకుంటున్నాడు కనుక కొద్ది ఆత్మ పరిశీలన రేవంత్ రెడ్డి గారు కానీ అదే అదేవిధంగా బండి సంజయ్ గారు కానీ ఆత్మ పరిశీలన చేసుకొని ఇప్పటికైనా నిజాలను నిజాలుగా ఒప్పుకొని అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి ఏం జరిగిందో చెప్పి అదేవిధంగా వీళ్ళకేమైనా ఏమైనా సూచనలు ఉంటే అది చేస్తే బాగుంటుందని చెప్పి మనం ఆశిద్దాం